ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు. నీ కృపాని సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం దయచి నీ నామ మహిమార్థమై బలముగా వాడుకొనండి ప్రభా. అనేక మంది బిడ్డల్ని ప్రభా హృదయముని తట్టుకు తిరుగునట్లుగా సహాయం దయచి. ఒకవేళ లేఖనం అర్థం కాని పిల్లలకి లేఖనం అర్థమయ్యే జ్ఞానము దయచేయండి. మీ కృపతో నింపి బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. అల్పురాల్ని నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, మరి ఈరోజు ధ్యానం చేద్దాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యయున్నను. బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు కదా వాక్యము, మనందరము మొదట చిన్నతనము నుండే లోకములో బీజము, లోకములో ఉన్న అలవాట్లు, లోకములో ఉన్న మూలపాఠముల తట్టు తిరిగి వాటన్నిటిలో అనుభవిస్తూ ఉంటాం. ఆ బాలురు తనం అంటే తెలియని స్థితి. బాలురు అనగా తెలియని స్థితి, ప్రార్థన తెలియని స్థితి, ప్రార్థనకి దగ్గరగా లేని స్థితి ఎంతమందిలో పనిచేస్తుందో. మరి ఆ ప్రార్థనహీనత అనేది దాస్యుడుగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. దేనికి దాస్యుడుగా ఉన్నావో, ఈరోజు వాక్యం వింటున్నా నీవు, తాగుడుకు దాస్యుడిగా ఉన్నావేమో, జూదమునకు దాస్యుడిగా ఉన్నావేమో, వ్యభిచారమునకు దాస్యుడిగా ఉన్నావేమో. యేసయ్య ఈరోజు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, బాలుడిగా ఉన్నంతకాలం నువ్వు దాస్యుడివే. వాక్యం తెలియనంతకాలం ఎన్నేళ్ళు నీ శరీరానికి 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, మరి 70 ఏళ్ళు వచ్చినా నువ్వు బాలుడివే. బాలుడుగా ఉంటే పెరగలేదు. పెరగని మనిషిని ఏమంటారు భూలోకంలో? రియల్ మనిషి పెరగలేదు అనుకో, ఏమంటారు? పొట్టోళ్ళు, మరుగుజ్జోళ్ళు అంటారు. ఇంకా అంతకంటే ఇంకా గొప్ప మాట ఏం చెప్పాలి? ఆత్మలో ఎదగని వారందరూ, దేవునికి సంబంధమైన క్రియలు లేనివారు మరుగుజ్జోళ్ళు అని అర్థం. ఎన్ని నెలలు వాక్యం విన్నా నీళ్ళలో బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఈ రోజున తీసుకొని ఆత్మీయత లేదు, భయం లేదు, భక్తి లేదు, దేవుని చిత్తము లేదు, ఆయన ఇష్టము తెలుసుకోవటం అంతకంటే లేదు. నా ఇష్టమే, నాకు తెలిసినంత భక్తి చేస్తా, నాకు వచ్చినట్టుగా చేస్తా అని అనుకుంటాం. అది దేవుని చిత్తము కాదని బైబిల్ చెబుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, వారసుడు అన్నిటికీ కర్తయ్యి ఉన్నాను, బాలుడై ఉన్నంతకాలం దాసుడే, అధికారం లేదు. దాసుడే ఇంట్లో ఉన్న వస్తువుల మీద, వాహనాల మీద, మరి ఇంకా ఆస్తుల మీద, అంతస్తుల మీద, శరీర సంబంధంగా చిన్నపిల్లడికి అధికారం ఎలాగలేదో, కుమారుడు వారసుడే కానీ వాడు పెద్దోడవకుండా, గొప్పోడవకుండా, వయసు రాకుండా ఆస్తి అంతస్తుల మీద అధికారం అవ్వడం. అలాగే మనం కూడా రాజ్యానికి, దేవునికి, దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా చేయడము అవ్వని పని. ఈరోజు మనకు నేర్చుకుందాం ఈ మాటలు. లోక సంబంధమైన మూలపాఠములకు
లోబడి దాసులమై ఉంటిమి. ఎంతకాలం వాక్యం వింటూ ప్రార్థనకు వెళ్తూ రక్షణ పొందానని చెప్పుకుంటూ లోకాశారాల్లో నడిచేవారు దాసులంట. దేనికి దాసులు? మూలపాఠములకు దాసులు, అనేక విగ్రహాలకు దాసులు కదా వాక్యములో ఉంది. అన్యజనులైతే ఇళ్లలో పెడతారట బొమ్మలు. అయితే క్రైస్తవుల ఇశ్రాయేలు పిల్లలైతే, నా పిల్లలైతే అంటున్నాడు, వారు హృదయములో విగ్రహాలు పెట్టుకున్నారంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? అందుకని ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాడు, ఇళ్లలో పెట్టుకునే బొమ్మలో పూజ చేసేవాళ్ళకన్నా హృదయంలో కప్పి పెట్టుకునే క్రైస్తవులు చాలా మోసకరంగా బ్రతుకుతున్నారు, చాలా దేవుడికి దూరంగా బతుకుతున్నారు, దేవునికి వారికి సంబంధం లేకుండా బతుకుతున్నారు. పేరుకు క్రైస్తవులే, గుడికెళ్ళే క్రైస్తవులే, ప్రార్థన చేసే క్రైస్తవులే, బైబిల్ పట్టుకుంటే క్రైస్తవులే, ఈ విధంగా ఉన్నారు. ఈ లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ అనుసరిస్తూ దేవునికి దూరం అయిపోయారు. అందుకని బాలురు, వాళ్ళు బాలురు దాసులై ఉంటమే, దాసులై ఉంటమే. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఒక కాలం వచ్చింది, ఆ కాలము కుమారుని పంపాడు. కుమారుని పంపి ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చాలా లోతుగా చెప్పుకోవాలి. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యం అర్థం కాక వ్యర్థంగా ఆరాధిస్తున్నారో, వారి కొరకే ధర్మశాస్త్రము కింద ఉన్న వారిని రక్ష మరి కృపలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి స్త్రీ గర్భమును పుట్టి మరి దాసుడుగా ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా దాసుని స్వరూపము దాల్చుకొని దేవుని శక్తివంతమైన నామమును గొప్ప చేశాడు. విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. నువ్వుగా సంఘము కట్టావో, నువ్వుగా దేవుడు పిలిచాడో, నువ్వుగా ధర్మశాస్త్రంలో ఉన్నావో, ఎవరిని బట్టో ధర్మశాస్త్రంలోకి వెళ్ళావో, అందు నుండి విడిపించబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందులో నుంచి ఈ వాక్యం విని బయటికి రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. నీవు లోబడాల్సిన అవసరం లేదు. నీవు లోబడి ధర్మశాస్త్రం నడిచినటువంటి భక్తులని పరలోకము తీసుకెళ్ళలేవు. ఇది నిజం. యేసయ్యకు ఒక్కడికే ఆ శక్తి సామర్థ్యం ఉంది. యేసయ్య ధర్మశాస్త్రానికి లోబడి వారందరిని బయటకు తెచ్చి పరలోక రాజ్యానికి దారి వేసినట్టు, ఆ దారిలో నడుపుతున్నట్టు బైబిలు మనకు తేటగా చెబుతుంది. ముసుకు వేయబడిన భక్తులు వలె ఉండొద్దు. ముసుకు వేయబడిన ప్రార్థన పరులు అనిపించుకుంటూ నటించొద్దు. దేవుని చిత్తం ఏదో బైబిల్ వాక్యమును అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవునికి స్తోత్రం. కుమారుని ఆత్మ నీలోకి
ఆత్మరూపిగా పంపించాడట. ఏ వ్యక్తి అయితే దేవుని సంబంధి అయ్యి నా కుమారుడా అని నిన్ను పిలిచాడో వారందరూ దేవుని రాజ్యానికి వారసులు. దేవుని ఆత్మ నీలోకి వస్తేనే నువ్వు ప్రార్థించగలవు, మొరపెట్టగలవు, అబ్బా తండ్రి అని మొరపెట్టగలవు. దేవుని ఆత్మ నీలోకి వస్తేనే మోకరిల్లగలవు, ప్రభు సన్నిధికి వెళ్ళగలవు. ఆ ఆత్మ నీలోకి వచ్చి కదిలించి ఆత్మ రగిలిస్తేనే ఆయన కృప నీకు దొరుకును గాక అంటున్నాడు. వాక్యం సెలవిస్తున్నాడు, నాయనా తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఆత్మ నీలోకి వచ్చి నిన్ను పడుకోనివ్వదు, నిద్రపోనివ్వదు, పని చేయనివ్వదు, మనస్సు ఎటో పెట్టనివ్వదు. ఆ ఆత్మ నీలో ఉందా పరీక్ష చేసుకో, పసికట్టుకో. ఈరోజే నీకు దేవునికి సంబంధం ఉందా అని గ్రహించు. ఆ ఆత్మ వచ్చినప్పుడు నాయనా తండ్రి అని మొర్ర పెడతావట, పాపిని అని ఒప్పుకుంటావట, నీ పాపములు విడిచిపెడతావట. నీకు ఆనవాళ్ళు ఉండయా, రుజువులు ఉండయా, దేవునికి నీకు బంధం ఉందా? పసికట్టు, ఈరోజు నుంచి పసికట్టు. అప్పుడే నువ్వు దేవునికి దగ్గర అవ్వబోతున్నావు. కాబట్టి నీవిక దాస్యుడవు కావు, కుమారుడవే. ఎప్పుడు నుంచి దాస్యుడువు కాదు? నువ్వు లోకము యొక్క మూల పాఠములు తట్టు తిరగకూడదు, లోకము యొక్క ఆచారములు పాటించకూడదు. పాటించినంతకాలము నువ్వు వాటికి దాస్యుడవే, దేవుని కుమారుడుగా అవ్వలేదు, కుమార్తెగా అవ్వలేదు. ఎప్పుడైతే ఆ మూల పాఠములు విడిచిపెట్టు, లోకములో ఉన్న ఆచారములు విడిచిపెట్టు, దేవుని తట్టుకు తిరుగుతావు, దేవునికి లోబడి, దేవునికి భయపడి, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడతావు, అప్పుడే ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా తీర్చిదిద్దబోతున్నాడు. అయితే వాక్యం చెబుతుంది కదా, చాలామంది ఎన్ని ఏళ్ళుండా దేవునికి బంధం లేదు, దేవునికి వారికి బంధం లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏసైతో పొందుకలేదు, ఏసై రాజ్యము కొరకు మరి స్థిరపరచబడలేదు. మరి అట్టంటప్పుడు ఆ ఆత్మ పరలోకం వెళ్తుందా, పరలోకం చేరగలదా? గమనించాలి. అందుకని ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారైనై ఉన్నారు గనక మీ బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. దేవుడు చెప్తున్నాడు, ఒక కాలంలో, ఒక వయసులో, ఒక సమయంలో మారు మనసు పొందకముందు లోకములో ఉన్నాం, ప్రార్థనకు రాకముందు లోకములో పాపములో చెడిపోయాం, తాగుడులో, జూదములో, వ్యభిచారములో పట్టబడ్డారు, ఈ లోక సంబంధమైన ఆచారములతో మునిగిపోయారు. అయితే ఇప్పుడు యేసు క్రీస్తు కుమారులుగా అంగీకరించబడినాక, ఆయన కుమారులుగా తీర్చిదిద్దినాక మరలా అక్కడ అంటున్నాడనమాట, నిష్ప్రయోజనమైన వాటి తట్టు, లోకము యొక్క మూల పాఠముల తట్టు ఎందుకు వాటికి వాటి వైపు తిరగనేలా, వాటికి దాసుడుగా అవటమేలా, మరలా విడిచిపెట్టిన వాటి వైపు మరలా తేరు చూడటమేలా అని చెప్తున్నాడు. అలా చూసినందువల్ల నీలో ఉన్న ఆత్మ దూరంగా తొలగిపోతుంది అంటున్నాడు కదా.
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనే గోరనేల వాక్యం సెలవిస్తుంది. గలతి పత్రిక 4:10 వచ్చి నుంచి చదువుతున్నాం. బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, ఉన్నదా లేదా? వాక్యం అర్థమవుతుందా లేదా? మీ హృదయముల మీద ముసుకుంటే మీకు వాక్యం అర్థమవుతుంది. ఎవని హృదయము మూయబడి ఉంటే వారికి వాక్యం హృదయంలోకి వెళ్ళదు. నీ హృదయము తేటగా ఉండాలి, మూయబడకుండా ఉండాలి, తెరువబడి ఉండాలి, ప్రభు దగ్గరికి నడవాలి. అప్పుడే ఈ వాక్యము మీ హృదయములో భోజనములాగా భుజించాలి. మీ హృదయమునకు సమృద్ధిని ఇస్తుంది ఈ వాక్యం. జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు? జీవితాన్ని ఎవరు తట్టు తిప్పుతున్నావు? జీవితాన్ని ఎక్కడ ఆగిపోయిందో జీవితం, ఏ ఆచారం కాడ ఆగిపోయింది, ఏ కోపం వచ్చిన కాడ ఆగిపోయింది, ఏ బూతులు ఆడిన కాడ ఆగిపోయింది, ఏ గొడవ కాడ ఆగిపోయింది, ఏ సమస్య కాడ నీ ఆత్మ ఆగిపోయింది? పరిశీలన చేసుకో, పసి కట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. సంగమా, దేవునికి ప్రియమైన కుమార్తె వలె ఉండాలి. సంగమా అనగా ప్రియురాలు. పరమగీతం చెప్తుంది, నా ప్రాణ ప్రియుడని ఆమె చెబుతూ ఉంటే సంఘానికి పేరు పెడుతున్నాడు. సంఘము పేరు స్త్రీ. ఈ స్త్రీ అనేక మంది బిడ్డలను కంటది. అయితే నా ప్రాణ ప్రియురాలా అని పిలిచాడు దేవుడు. ఎంత ప్రేమించాడో సంఘాన్ని, ఎంత ప్రేమించి గొప్ప చేశాడో సంఘాన్ని. అంత దూరం అయిపోకూడదని, దేవుని ఆత్మ నీ గూర్చి దుఃఖపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. విని మారు మనస్సు పొందు. పోగొట్టుకుందంట బైబిల్లో ఒక ఆమె నాణ్యములు పోగొట్టుకుంది. నాణ్యాలు పోగొట్టుకొని నాణ్యాలు ఎక్కడున్నాయో చూస్తూ ఉన్నారు. నాణ్యములు ఎక్కడ ఉన్నాయో ఆమె వెతుకుతుంది. పోయింది నాణ్యం, ఆమెకి 10,000 నాణ్యాలు ఉండేయట, ఒక నాణ్యం పోయిందనుకో. ఇల్లంతా దీపం పెట్టింది, వెలిగించింది, చీపురు పెట్టి ఊడ్చింది. దొరికినాక 10 మందికి చూపించి, వందలాది మందికి చూపించి ఆనందించింది. అలాగే నీవు కూడా ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ తొలగిపోతున్నావో, నీ ఆత్మీయ స్థితి సరిగా ఉందో లేదో పరీక్షించుకో ఈ వాక్యాన్ని బట్టి. 9వ వచనము ఆకరలైన చదువుతున్నాను. మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోర నేల. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. అమావాస్య వస్తుంది, అమావాస్యకి తూర్పు నడవకూడదు లేక పడవట్టు నడవకూడదు. అమావాస్య రోజున ప్రయాణం చేయకూడదు. ఇలాగా నటిస్తూ భక్తి చేసేవారు ఎంతమంది లేకపోలేదు. యేసయ్య దగ్గరకు వచ్చినాక, ఆయన వెలుగులోకి వచ్చినాక, ఆయన మహిమలోకి వచ్చినాక మరలా వెనక్కి తిరిగి మూల తట్టుకు తిరిగి, మూల పాఠముల తట్టు తిరగ బాగు, ఆచారముల వైపు చూడబాగు, దేవుని వైపు చూడు, దేవునితో నడువు, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం ఏదో తెలుసుకో. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను. అందుకని ఆయన అంటున్నాడు కదా పౌలు గారు, మీ విషయమై నేను కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, శ్రమటోరుతున్నాను, మోకరిల్లి నడుము కట్టుకొని పోరాడుతున్నాను మీకోసం. అయితే మీరు మరలా లోకములోకి వెళ్తే నాకు మీ విషయమై
ప్రసవ వేదన పడుతున్నాను. ఎంత దుఃఖపడుతున్నాడు పౌలు గారు. ఎందుకు ప్రసవ వేదన దైవజనుడికి? నువ్వు గుడికి రాకపోతే దైవజనుడు వేదన పడతాడు, ప్రార్థన చేయకపోతే దైవజనుడు దుఃఖపడతాడు, ఆత్మలో ఎదుగుదల లేకపోతే దైవజనుడు దుఃఖపడతాడు, వాక్యానుసారంగా నువ్వు నిలవలేకపోతే దైవజనులకి ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన, ఆ ప్రసవ వేదన ఎవరు పెట్టారు అంటే మీరే. మాట విననల్లని ప్రజలే దైవజనులకి ప్రసవ వేదన కలిగిస్తున్నారు. ఈరోజున ఎంతమంది అలాగున్నారు? దేవుని వాక్యం వినాలని ఆశ లేదు, దప్పిక లేదు, భయం లేదు హృదయంలో, దేవునికి లోబడాలి అనే మనస్సు లేదు. ఆ మనస్సు లేనంతకాలం దైవజనులు ఆత్మ నీకోసం పోరాడుతూనే ప్రసవ వేదన పడతాడు. గమనించి ప్రియమైన పిల్లలారా, దేవుని తట్టు తిరగాలని, దేవుని వైపు చూడాలని, దేవుని చిత్తము నెరవేర్చాలని నేను మీకు మనవి చేసి చెప్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మను వేడుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు, అయ్యలారా, అన్నలారా, అక్కలారా, సహోదరులారా అని కేకేసి బిడల్ని ప్రేమించి చెబుతున్నాడు, నేను మొదట మీ వలే ఉన్నాను, నేను యేసుతో ఉన్నాను గనక మీరు నా వలే ఉండాలని కోరుకుంటున్నాడు. పౌలు గారు ఎలా ఉన్నాడో, ప్రభు కొరకు ఎలా హింసించినా, దూషించినా, శ్రమలలో ఉన్నా కదా, చాలా శ్రమలు పడ్డాడు ఆయన. ఆ శ్రమలలో ఆయన దేవుని కొరకే త్యాగము చేశాడు, నిలబడ్డాడు, ఆయన తట్టు తిరిగి చూశాడు. నీవు నేను కూడా అనేకమైన కుటుంబ సమస్యల్లో ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఉండొచ్చు, ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చు. నీతి తప్పని వారిగా, పరిశుద్ధత పోగొట్టుకోకుండా పవిత్రముగా కాపాడుకునే భక్తి మనతోనే ఉండాలి. మంచంలో ఉండ మనతోనే ఉండాలి. చనిపోయినా ఆ భక్తి జీవితం నీతోనే రావాలి. ఇంకా ఈ లోకంలో నువ్వేది సంపాదించినా, డాబాలు సంపాదించావా, ఎకరాలు సంపాదించావా, పొలాలు సంపాదించావా, అయ్యా మరి ఇవన్నీ నీతో రావు. అబద్ధమాడి సంపాదించావో, వడ్డీలు వ్యాపారం చేసి సంపాదించావో, లంచాలు తీసుకొని సంపాదించావో, ఏ విధంగా సంపాదించావో, అవన్నీ నీ అమ్మట రానే రావు. కానీ నువ్వు ఆడిన అబద్ధాలు, నువ్వు చేసిన లంచాలు, నువ్వు చేసిన మోసం నీతో ఉంటుంది, పరలోకములో ముద్రించబడింది. నువ్వు నడిచిన మోసం పరలోకములో ముద్రించేసి ఉంచాడు. తీర్పు రోజున నిన్ను లెక్కడుగుపోతున్నాడు. ఎంతమంది పిల్లలు భయపడుతున్నారు ఇప్పుడు వాక్యానికి. వాక్యానికి లోబడి భయపడినట్టయితే దేవుడు ఆ తీర్పు నీకు రాకుండా తప్పిస్తాడు. కనుక మనం ఆయనకు లోబడాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో నడవాలి, ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి, లేఖనమును చదివి విని గ్రహించే జ్ఞానము నీకు కావాలి. ఎవరు మీటింగులు పెడితే వెళ్తాం, ఎవరు మీటింగులు పెట్టినా వింటాం. వారు వాక్యం వరుస ఏంటి, వారు జీవితం ఏంటి, వారు పెట్టుకున్న సమస్య ఏంటి, దేవునికి వారు ఎడమైపోయారు, ధర్మశాస్త్రంలో ఉన్నారు, దూరం అయిపోయారు. అప్పుడు దేవుని కృప మనకు దొరుకుతుందా? వినటానికి వెళ్ళవచ్చునా? ఎక్కడెక్కడ ఎవరు ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ జారిపోయారో వాక్యం సెలవిస్తుంది. అందుకని మరి ఇంకా ఏమంటున్నాడంటే, మీరు నావాలే కావాలని కోరుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో
మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మిమ్మను నన్ను మీరు తృణీకరింపలేదు. మీ మీద సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు చేసిన మేలుని మర్చిపోలేదు. అప్పుడు ఆ గలతీ సంఘము పౌలు గారిని విడిచిపెట్టలేదట. పౌలు గారికి ఎంతో శోధనలో శరీరంలో ఆ సమస్యలో ఉన్నప్పుడు కూడా పౌలు గారి మాట జవదాటలేదట. ఈరోజున సంఘములో అత్తుకొని నాటబడి దైవజనులతో నడిచేవారు ఎంతమంది ఉన్నారు? పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నడిపే సంఘము గురించి చెప్తున్నాడు. పౌలు గారు వలె నేను కూడా సాక్ష్యం ఇవ్వాలంటే మీరు మాతో ఉండాలి, మాలో హత్తుకోవాలి, మాతో నాటబడాలి, సంఘములో నాటబడాలి, క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. అప్పుడే దేవుని రాజ్యమునకు ద్వారము తెరవబడుతుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, నిరాకరింపలేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించేది. దేవునికి స్తోత్రం. ఈ గలతీ సంఘస్థులు పౌలు గారిని దేవుని దూత వలనో క్రీస్తు యేసు వలనో అంగీకరించారట. దేవుని దాసులకు లోబడితే క్రీస్తు యేసుకు లోబడినట్టు, దేవుని దాసులకు భయపడితే దేవునికి భయపడినట్టు. ఇక్కడ వాక్యం అలా చెప్తుంది. మరి ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది దైవజనులకు భయపడుతున్నారు? ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? దేవుని వాక్యములో దేవుని చిత్తం ఏం చెప్తుంది? అది చేసిన ఎడల తప్పుకోకుండా ఆయన రాజ్యము దొరుకుతుంది. ఎందుకు మనకు మొదటే చెప్పాడు, ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. బాల్య దశగా ఉంటే మనిషికి నాలుగు దశలు ఉన్నాయి, నాలుగు ప్రాయాలు ఉన్నాయి. బాల్య దశ, బాల్యకాలం, యవ్వన కాలం, నడిప్రాయం, వృద్ధాప్యం, నాలుగు దశలుగా ఉంది మనిషికి. అయితే బాల్యకాలం అంతకాలం, యవ్వన కాలం అంతకాలం లోకములోనే ఉన్నాం. డ్రామాలు, సీరియలు, నాటకులు, సర్వశక్తులు, బూతులు, పొట్లాటలు, దెబ్బలాటలు, కొట్లాటలు, అన్నీ అన్నిటిలో మునిగిపోయాం. అయితే యవ్వన కాలము దాటినాక యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావు అనుకో, చేసిన పాపములన్నీ ఒప్పుకోవాలి. దేనికి ఉన్న బానిస అయిపోయావో విడిపించబడే, లోకమునకు బానిస అయిపోయావు, బూతులకు బానిస అయిపోయావు, తాగుడుకు బానిస అయిపోయావు, పాపానికి బానిస అయిపోయావు, జూదానికి బానిస అయిపోయావు. అయితే యేసుక్రీస్తుని గుర్తించినాక మరలా వాటి వైపు తిరిగి చూడకూడదు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక మరలా వెనుకంజి వేయకూడదు. వెనుకంజి వేసినట్టయితే దేవుని ఆత్మ నీ గురించి దుఃఖపడుతుంది, ప్రసవ వేదన పడుతున్నాడు. అప్పుడు నీకు సంతోషం కలుగుద్దా? దేవుడు దైవజనులు దుఃఖపడితే నీకు సంతోషం ఉంటుందా?